స్టార్ హాస్పిటల్స్ కీమవకు తిరిగి స్వాగతం. పిల్లలకు సెలవుల సీజన్ కావడంతో వేసవిలో ఇంటి లిపాది తరచూ పిక్నిక్లకు టూర్లకు వెళుతూ ఉంటారు. తరచూ అమ్మమ్మ తాతయ్యల ఊళ్లకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మండే ఎండలకు తోడు కొత్త వాతావరణం మూలంగా లేనిపోని సమస్యలు వచ్చిపడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా కలుషిత తాగునీటిని తాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేసవిలో పిక్నిక్లు విహారయాత్రల సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. షార్ట్ పిక్నిక్ కానివ్వండి, లాంగ్ పిక్నిక్ కానివ్వండి, కొన్ని తినుబండారాలు మాత్రం తప్పకుండా మనం తీసుకెళ్ళాలి. ఎందుకంటే అన్ని చోట్ల కూడా ఫుడ్లో కంటామినేషన్ ఉంది. అదేవిధంగా వాటర్ రిక్వైర్మెంట్ చాలా ఇంపార్టెంట్. సిటీ చుట్టే దగ్గరలో అయితే మీ వాటర్ బాటిల్స్ రెండు మీ బండిలో వేసుకెళ్ళండి, తోడు తీసుకెళ్ళండి. నీరు క్యారీ చేయడానికి మాత్రం మీరు వెనకాడకూడదు. సూర్యరశ్మి కిరణాలు చాలా గంభీరంగా ఉంటాయి, చాలా తీవ్రంగా ఉంటాయి, మనకు హీట్ స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఎండలో తిరిగేటప్పుడు పెద్ద టోపీ వేసుకోవాలి. టోపీకి మంచి బార్డర్ ఉంటే మనకు అది ముఖం కూడా కాలకుండా ఉంటుంది. తెల్లటి దుస్తులు, లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి. శాండిల్స్ మీ కాళ్ళల్లో దృఢంగా ఉండవు. ఎక్కువ నడవడానికి, ఎక్కడానికి, దిగడానికి పిక్నిక్లో మీరు వేసుకోవాల్సిన షూస్, మన రోజు రన్నింగ్ వేర్ షూస్ని వేసుకోండి. కాకపోతే అవి కరెక్ట్ సైజ్లో ఉండాలి. మీ ఆహార నియమాల్ని కూడా కొంచెం పాటించండి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. పండ్లు క్యారీ చేయండి, ఒక బ్రెడ్ లోఫ్ పెట్టుకోండి, కొన్ని బిస్కెట్స్ పెట్టుకోండి. తర్వాత మన తినుబండారం ఇంట్లో చేసినటువంటి మురుకులు గిరుకులు ఇటువంటి కూడా తప్పకుండా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహాను చూద్దాం. హైదరాబాద్ నుంచి బీసీ మూమాలరావు ఇలా అడుగుతున్నారండి. నాకు చాలా కాలంగా ప్రోస్టేట్ గ్రంథిలో వాపు ఉంది. ప్రస్తుతం మాత్రలు నిత్యం వేసుకుంటున్నాను. వీటిని జీవితాంతం వాడాలా? నా సమస్యకు శాశ్వత చికిత్స లేదా? డాక్టర్ గారు సిస్టోస్కోపీ చేద్దామని అంటున్నారు. ఈ పరీక్ష ఎందుకు చేస్తారు చెప్పండి అని అడుగుతున్నారు. మూమాలరావు గారు, మీ వయసు రాయలేదు కానీ చాలా మందికి ఈ ప్రాబ్లం అనేది కొద్దిపాటిగానే ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా అవడం, మూత్ర విసర్జన ఆగిపోవడం అంతవరకు జరిగే అవకాశం ఉంటుంది. ప్రాబ్లం అనేది తక్కువగా ఉన్నంత వరకు మనకు ఈ ట్యాబ్లెట్లో చాలా మటుకు రిలీఫ్ వచ్చి దాన్ని మనం హాయిగా ఉండేటట్టు ఈ ట్యాబ్లెట్లు తోడ్పడతాయి. కాబట్టి మీరు యూరిమాక్స్ 0.4 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ వాడిన పక్షంలో, మీకు ఫ్రీగా ఉన్నది అన్న పక్షంలో మీరు ఈ ట్యాబ్లెట్లు కంటిన్యూ చేస్తూనే ఉండాల్సిందే. ఏ రోజైతే మీరు ఈ ట్యాబ్లెట్లు మానేస్తారో మరి రోజు నుంచి మళ్ళీ మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యూరిమాక్స్ మీకు ఫ్రీగా మూత్ర విసర్జన కలిగేటట్టు చేస్తూ ఉంది అన్న పక్షంలో మీరు ఈ ట్యాబ్లెట్ వాడుతూనే ఉండండి. సపోజ్ దాంతో మీకు రిలీఫ్ రావటం లేదు అన్న పక్షంలో మీరు తప్పకుండా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో పుష్కలంగా లభించే పుచ్చకాయ, కర్బూజాలను తీసుకోండి. వేసవి తాపం, డీహైడ్రేషన్ వంటి సమస్యల నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభావా, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512, లేదా సుఖీభావా @ETV.co.in కు ఈమెయిల్ చేయండి.